అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మురళీధర్ రావు గారు ఇంద్రసేన్ రెడ్డి గారు రాజా సింగ్ గారు జితేందర్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు గరికపాటి మోహన్ రావు గారు ఇంకా ఇతర పెద్దలు రఘునందర్ రావు గారు వచ్చినటువంటి సోదర సోదరిమణులారా పాత్రికేయ మిత్రులారా అందరికీ నమస్కారం ఈనాడు ఈ మునుగోడు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ బహిరంగ సభని కొద్ది నిమిషాల్లో ఉద్దేశించి ఇక్కడ మన అభినవ భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి శ్రీ అమిత్ షా గారు రాబోతున్న సందర్భం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అనేక మంది వక్తలు మాట్లాడినట్టు ఈ మునుగోడు దెబ్బ రాబోయే రోజుల్లో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామాతో ఏర్పడే ఈ యొక్క ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గెలిపించి ఈయన చూడండి మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు నెలకి సుమారు 5 లక్షలు సంపాదిస్తున్నారు మీరు తెలుసుకోవాలా ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మునిగోడు దెబ్బంటే గోల్కొండ అబ్బన్నట్టు కేసీఆర్ కి దిమ్మ తిరిగేటట్టు చూపిస్తారని మొట్టమొదటి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఈ భారత మాత బుద్ధిబిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురుగా భారత మాతని తీసుకుపోతున్నటువంటి తరుణంలో ప్రపంచ నాయకుడిగా ఎదిగిన తరుణంలో జీర్ణించుకోలేక మరి లట్టుగాడు పొట్టుగాడు వీడొకడు వాడొకడు అందరూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు కిలాడి చంద్రశేఖరరావు గారు ఆయన రాజ్యంలో ఈ రాష్ట్రంలో అవినీతికి పరాకాష్ఠ అయి ఆ రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన చేస్తూ కాంట్రాక్టర్ రాజ్యం చేస్తూ అన్ని వర్గాలని గాలి కొదిలేసి గాలి పరిపాలన చేస్తూ ఈరోజు మరి అనేక రకాలుగా కిలాడి మాటలు చెప్తున్నటువంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్ని ఇక నమ్మరని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా కాబట్టి పెద్దలు వస్తున్న సందర్భంలో మీరందరూ కూడా మరి ఇలా అమిత్ షా గారు మాట్లాడే మాట ఒక సందేశంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ లక్ష మందికి ఏదో పాపం పాదాభివందనం చేస్తానని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు ఓటుకు నోటు అధ్యక్షుడు మరి సీటుకు నోటు అధ్యక్షుడు ఏదో మాట్లాడాడు కానీ వాళ్ళు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా ఓటర్ల దగ్గర పొర్లు దండాలు పెట్టినా మీ గతంతే మిమ్మల్ని క్షమించదు ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది చైనాకు వత్తాసు పాడుతున్న రాహుల్ గాంధీ పాకిస్తాన్కు వత్తాసు పాడతారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు నరేంద్ర మోడీ గారంటే జీర్ణించుకోలేక ఈర్ష్యతో అసూయతో స్కాముల పార్టీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ అయాములో అనేక స్కాములు చేసినటువంటి పార్టీకి ఓటు హక్కు ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే కాబట్టి టీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది ఆ పార్టీ దయచేసి ఆలోచించండి ఇక కమ్యూనిస్టు సోదరులు ఆనాడు పోరుగడ్డగా ఉన్నటువంటి ఈ గడ్డలో ఈ మునుగోడులో ఈ రైతు గోడు పట్టదు విద్యార్థుల గోడు పట్టదు ఏ గోడు పట్టదు బలహీన వర్గాల గోడు పట్టదు గిరిజనుల గోడు పట్టదు కాబట్టి ఈ మునుగోడు బై ఎలక్షన్ లో రాజగోపాల్ రెడ్డి ఒక నీతివంతుడిగా సేవ చేసే మీ సేవకుడిగా మీ ముందుకొచ్చిన సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిస్వార్థ పరులు ఆయనకి సపోర్టు చేసి భారతీయ జనతా పార్టీకి సపోర్టు చేసి మీరు కమ్యూనిస్టు వాళ్ళకి అటు కాంగ్రెస్ వాళ్ళకి ఇటు టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పండి కమ్యూనిస్టులు కమర్షియలిస్టులుగా మారిపోయారు కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడుపోయారు కేసీఆర్ కి సిపిఎం ఒక సోదరుడు తెల్లదారుపల్లి మా జిల్లాలో ఒక మర్డర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భం తమ్మి నేను వీరభద్రంకు మాట రాట్లే సిపిఐ సాడా వెంకటరెడ్డి డైలాగులు మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికట కేసీఆర్ తో చేతులు కలిపిండట ఇదెక్కడ తప్పుడు రాజకీయం ఈ రాజకీయ వ్యభిచారం ఏంటి ప్రజలకు చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా సిద్ధాంతాలు పోయినాయి రజాకారులను ఉరికిచ్చినటువంటి గడ్డ నిజాంను ఎదిరించిన గడ్డ తుపాకీ గుండ్లు ఫేస్ చేసినటువంటి గడ్డ ఈ మునుగోడు గడ్డ నుంచి పౌరుషానికి మారుపోయినటువంటి ఈ గడ్డ నుంచి విజయశంకరరావు పూరించండి బీజేపీని ఆశీర్వదించండి చిచ్చరిపిడిగైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
మన సంజయ్ గారు నాయకత్వంలో అనేక మంది ఇవాళ త్యాగాలు చేస్తున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. ఖమ్మంలో సాయి గణేష్ ని అకారణంగా చనిపోయేటట్టు ప్రేరేపించినటువంటి ఈనాడు ఈ రాజ్యంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, రాక్షస పాలన ఉంది, అవినీతి పాలన రాజ్యం వెళ్తుంది, గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువ లేదు, అహంకారానికి పరాకాష్ఠ ఈ కిలాడి చంద్రశేఖర్ రావు. కాబట్టి మోడీ గారి పైన బురద జల్లే ముందు అహంకారానికి కేర్ ఆఫ్ కేసీఆర్, అరాచకానికి కేర్ ఆఫ్ కేసీఆర్, అవినీతికి కేర్ ఆఫ్ కేసీఆర్. కాబట్టి మీరు ఓటు అనే ఆయుధంతో ఈ యొక్క మీ మునుగోడు గడ్డ నుంచి విజయ శంకారావు పూరించండి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కూడా నేను మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నేను మూడున్నర దశాబ్దాలు పనిచేసిన ఆ కాంగ్రెస్ పార్టీ ఒక ఓట్లు అమ్ముకునే పార్టీగా కమర్షియల్ పార్టీగా మారిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించండి. అవమానాలతో కౌరవుల పక్షం ఉంటావా? ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో పాండవులైనటువంటి ఇవాళ కిష్టార్జులైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారి పక్షాన ఉంటావా? నీ తమ్ముడు ధర్మం పక్షాన ఉంటావా? ఆలోచించుకో అంతరాత్మ సాక్షిగా అని చెప్పి డయాస్ నుంచి నేను మనవి చేస్తున్నా. కాబట్టి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఎంత కించపరుస్తున్నారు, మిమ్మల్ని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించండి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన సేవ, వారు చేసినటువంటి ఏ స్వార్థం లేకుండా సొంత పైసలు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇలా ఆశీర్వదించడం చెప్పడానికి, నాలుగు మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అనేక ఇబ్బందులు పడ్డాం, మేమందరం కలిసి పనిచేశాం, అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాం. కాబట్టి సోదరుడైన వెంకటరెడ్డిని కూడా ఆలోచించమని చెప్తున్నా. నీకు చెవులో పూలు పెడుతున్నారు, నీకు అవమానాలు చేస్తున్నారు, కాబట్టి అది నీ ఇష్టం ఎక్కడుంటావో. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఇది హైవే రూటు, నేషనల్ హైవే రోడ్డు, ఇది సూపర్ హైవే రోడ్డు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ దేశానికి రక్షకుడు సంరక్షకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ నాయకత్వం నరేంద్ర మోడీ గారు. ఇవాళ స్వార్థం ఎరగడు, 24/7 పనిచేస్తున్నాడు, హాలిడే ఎరగడు, జ్వరం ఎరగడు. ఈ భారత మాత ముద్దు బిడ్డని ఆశీర్వదించడం కొరకు, ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ రావటం కొరకు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పరిరక్షించడం కొరకు, కేసీఆర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం కొరకు దయచేసి ఈ మునుగోడులో భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయండి అని చెప్పి జిల్లా బీజేపీ తరఫున, రాష్ట్ర బీజేపీ తరఫున, నా తరఫున ఒక కుటుంబ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ కిలాడి మాటలకి లొంగకండి. రైతు బంధు లేదు, రైతు మోటార్ లేదు, ఇవన్నీ అభద్రతా భావంతో భయంతో కిలాడి చంద్రశేఖరరావు గారు మాట్లాడింది తప్పితే చెవులో పువ్వులు పెట్టే మాటలు. కాబట్టి ఓటనే ఆయుధంతో వాళ్ళు ధనస్వామ్యం ఎలా గెలుస్తుందో మీరు ఛాలెంజ్గా తీసుకుని ఈ కురుక్షేత్ర సంగ్రామంలో, ఈ ధర్మక్షేత్రంలో ధర్మం వైపు ఉన్న ఈ ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ధర్మం వైపు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి పెద్ద మెజారిటీ చేసి దేశానికి ఒక దిక్సూచిగా రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పండి. చెప్పకనే చెప్పండి. ఈ అరాచక పాలన, రాక్షస పాలన, అవినీతి పాలన, రాజ్యాంగ వ్యతిరేక టీఆర్ఎస్ పాలనకి చరమగీతం పాడండి. ఈ దొంగ బుద్ధులు టక్కుటమార గజకరణ గోకరణ విద్యలు చేసే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకి కర్రు గాల్చి ఓత పెట్టండి అని చెబుతూ ఈ యొక్క మీ ఓటనే ఆయుధం ద్వారా రాజగోపాల్ రెడ్డి గారిని వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆశీర్వదించనని చెప్పడానికే అమిత్ షా గారు వచ్చే ముందు ఈ నాలుగు మాటలు మీతో చెప్పి మీరు శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు చెబుతూ జై మాతా భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన చూడండి, మంచి క్వాలిటీలో చెక్ నూనెని ప్రజలకు వినియోగం చేస్తున్నారు. నెలకి సుమారు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు తెలుసుకోవాలా, ఈ దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.